హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్లో కొన్ని ఫన్నీ ఎమోజెస్ని యాడ్ చేసుకోవడానికి ఒక సూపర్ హిట్ అప్లికేషన్ అయితే చూపించబోతున్నాను. యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకా లేట్ ఎందుకు, ఓపెన్ చేస్తాను యాప్. సో డాష్బోర్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మీరైతే ఇవి చూస్తున్నారు కదా, సో ఈ ఫన్నీ ఎమోజెస్ అనేది మనమైతే యాడ్ చేసుకోవచ్చు వాట్సాప్కి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో ఇన్ని ఎమోజెస్ అయితే ఉన్నవి. సో ఈ ఎమోజెస్ని ఎలా వాడాలి, ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ ఎలా డిలీట్ చేయాలి వాట్సాప్ నుండి అనేది, సో కింద వచ్చేసి ఆప్షన్స్ ఉన్నాయి రెండు మనకు. సో వీటిని చూసుకున్నట్టయితే మీకు ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేసుకోవాలి తెలిసిపోతుంది. హౌ టు యూజ్ స్టిక్కర్స్ అండ్ డిలీట్ ఫ్రమ్ వాట్సాప్, ఓకేనా? సో ఎలా యూజ్ చేయాలని, సో ఇలా ఫస్ట్ యాడ్ చేసుకోమని చెప్పేసి ఇలా మొత్తం చూపిస్తుంది అన్నట్టు, ఎలా ఎలా యాడ్ చేసుకోవాలి టోటల్గా. మీరు ఒకసారి అయితే చూసుకోండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది. అండ్ బ్యాక్ వచ్చిందంటే ఎలా డిలీట్ చేసుకోవాలి మళ్ళీ. సో వాడే మళ్ళీ నచ్చకపోతే కానీ ఎలా డిలీట్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాడు మనకు. సో ఇక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే మీరు డిలీట్ని అయితే చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? సో ఒకసారి వచ్చేసి మీకు నేను చూపిస్తాను, చూడండి వాడి ఎలా యాడ్ చేసుకోవాలా, ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ స్టిక్కర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ప్లస్ బటన్ మీరు క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్లో ఒక స్టిక్కర్ ఉంది కదా, సో దీన్ని నేను యాడ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది, ఆ ప్లస్ బటన్ మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ యాడ్ ఆప్షన్ వచ్చింది చూడండి. సో యాడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే వాట్సాప్లో వచ్చేసి మనకు యాడ్ అయిపోయినాయంట. ఒకసారి చూద్దాం, ఇప్పుడు యాడ్ అయినా కాలేదు, ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అయితే వాట్సాప్లో చూద్దాము యాడ్ అయినా కాలేదా అనేది. సో వాట్సాప్లో అయితే మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోయినవి. సో ఇలా ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా, స్టిక్కర్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ స్టిక్కర్స్ చూసారా, ఇక్కడైతే యాడ్ అయిపోయినవి. సో ఇక్కడ నుండి మనం ఇలాగైతే స్టిక్కర్స్ని అయితే పంపించుకోవచ్చు, ఓకేనా? సో మళ్ళీ ఎలా డిలీట్ చేసుకోవాలని దాని గురించి కూడా ఇక్కడనే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఈ స్టిక్కర్స్ మీద రైట్ సైడ్లో మూలన్న పైన చూసినట్టయితే ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది మైక్ సింబల్ కింద. సో ఈ ప్లస్ బటన్ మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆల్ స్టిక్కర్స్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. వాట్సాప్లో మనకు కావాల్సిన స్టిక్కర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మై స్టిక్కర్స్ అని ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ నుండి అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు. మనకు నచ్చని ఏ స్టిక్కర్స్ని అయినా సరే ఇక్కడ నుండి అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డిలీట్ చేసి చూపిస్తాను మీకు, డిలీట్, ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టిక్కర్స్ అనేవి లేవు చూడండి. మనం పంపించిన స్టిక్కర్ ఒకటే ఉంది, కానీ మిగతా స్టిక్కర్స్ అనేది ఇందాక మనం యాడ్ చేసుకున్న స్టిక్కర్స్ అనేది లేవు, కనిపిస్తలేవు, ఓకే? సో ఇలాగ మీరు కూడా ఈ యాప్ ద్వారా మీరు యాప్ యాడ్ చేసుకోవచ్చు స్టిక్కర్స్ని, మళ్ళీ డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నట్లు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.